ETV YouTube channels lo మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. ప్రపంచాన్ని చుట్టేసిన ఒక యాత్రికుడు ఈ రోజు మన జబర్దస్త్ స్టేజ్ మీదకి వచ్చాడంట. అసలు ఎవరైనా ఎందుకు వచ్చాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు along with its team. అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోటి వస్తది. ఈ మళ్ళీ నేను సందీప్ని కాదు, నేను ఇక్కడ మేనేజర్ని. ఏమయ్యా ఆ కెమెరాలు తీయండి అన్నీ. జరగండి ఎడకలండి అందరూ. నేను మీ ప్రపంచ యాత్రికుడు, నేను శిష్యులు ఇద్దరు వచ్చామండి. ఈ రోజు జబర్దస్త్ చూస్తే ఎన్నిసార్లు ఆపుతారు? ఆపి మీరు ఆపి, ఆపి మీరు ఆపి. ఇంతకెవరు నువ్వా? నేను ప్రపంచ యాత్రికుడు అన్వేషి. బయటకు వెళ్ళి కెమెరాలు మూసేసి. సార్ మీరు ఇంత కామెడీ చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని ఆపేస్తున్నారు సార్. మీరు చేయడం ఆపేస్తే మీరు కంటిన్యూ అవుతాం. ఒక్కసారి ప్రపంచ యాత్రికుడు ఈ రోజు జబర్దస్త్ స్టేజ్ మీదకి వచ్చేసాడు. సిస్లీ, నా చైనీస్ సిరీస్ లన్నీ చూసావా? ఆ చైనీస్ సిరీస్ లన్నీ హిట్ అవడం వల్ల ఆ చైనీస్ గుంట ఎత్తుక్కుంటూ ఇక్కడికి వచ్చేసింది. She's also Chinese. Hello, నేను చైనీస్ కాదు, కొత్త యాంకర్ సిరి హనుమంత్. ఇదిగో హనుమంతు, ఆ యాంకరింగ్ జస్ట్ వన్ మంత్, తర్వాత వేరే వాళ్ళ వంతు. ఇది నా సంస్థానం, నన్నెవడరా కదిపేది? అది సంస్థానం కాదు, సంసారం. బాగా చేసామనుకో ఉంటది, లేదనుకో విడాకులు ఇచ్చి పంపించేస్తారు. ఆల్రెడీ ఒక అమ్మాయికి విడాకులు ఇచ్చారు, పాపం చుట్టూ తిరుగుతుంది. హాయ్ అండి ప్రపంచ యాత్రికుడు శిశిలే. ఈ లైట్లన్నీ చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? లైట్లు ఆన్లో ఉంటే నాకేం తెలుస్తుంది, లైట్లు ఆపితే తెలుస్తుంది. ఇది మొత్తం జబర్దస్త్ స్టేజ్. ఇక ఈ రెండు ఉన్నాయి కదా, ఇవి జబర్దస్త్ లో బ్లాస్ట్లు అంటారు. శిశిలే, బ్లాస్ట్ల విషయం పక్కన పెట్టేస్తే ఇది సెట్. ఈ సెట్ మీద ఏ ఆర్టిస్ట్ యాక్టింగ్ చేసినా వాళ్ళ జీవితం సెట్ కాదని ఓవర్ యాక్షన్ చేస్తే నెక్స్ట్ షెడ్యూల్ కట్. ఎందుకంటే నన్ను చూస్తున్నారు కదా. ఈ రోజు జబర్దస్త్ జనాలు చూస్తున్నారంటే శిశిలే ఒక ఇద్దరు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లేకపోతే అసలు జబర్దస్తే చూడరు. వాళ్ళిద్దరు నీకు చూపిస్తాను. దాదా శిశిలే, అమ్మ నీకు అత్తగానే అవుతారు. నమస్తే. తెలుగు రాదు కాబట్టి ఎట్టపట్టి అలా మాట్లాడి బూతులు అనుకుంటారు. నమస్తే అత్త, కోళ్ళ పిల్ల. ఇగో మన ఇద్దరం కష్టపడి ఒక మనవాడిని ఇచ్చామనుకో అమ్మకి, బొలబొల ఆడతా తెలుసా అమ్మ. మొన్న నేను బంగ్లాదేశ్ లో టూర్ చేస్తున్నప్పుడు ప్రపంచ యాత్రికుడు గారు అమ్మ ఎలా ఉందని అడిగాను. వెంటనే ఫోన్ చేసి వైజాగ్ లోనే మా అమ్మకి ఫోన్ చేసి ఎలా ఉన్నావంటే, ఆ అమ్మ కాదు ఇంద్రజమ్మ ఎలా ఉందని అడుగుతా. మొన్న ఆస్ట్రేలియాలో టూర్ చేస్తున్నాను, ఒక కంగారు జంతువు కంగారుగా పరిగెట్టుకుంటూ నా దగ్గరకు వచ్చి అమ్మ ఎక్కడ అని అడిగింది. అది జంతువు కదా, తెలుగు అమ్మ ఎలాగుందా ఇతను ఎవరో తెలుసా? ఆటగాడు. నేను జీవితాంతం చల్లగా ఉండాలని దించండి సార్. కంగారు పడకండి, తెలుగు దీవించండి అంటుంది అంతే సార్. నేను కలకాలం పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ఆశీర్వదించండి. నువ్వు అంత దగ్గరకు ఉంటే ఆయన పిల్లలతో నువ్వు హ్యాపీగా ఉంటావు, మళ్ళీ బికారంలో తిరగాలి అలా ఇటు అర్థమైందా? మనం ఈ రోజు త్వరగా ఈ టూర్ అవగొట్టుకుని 6 గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే 6 తర్వాత జనరేటర్లు ఉండవు, ఆపేస్తారు. మళ్ళీ నేను టార్చ్ లైట్ వేసి ఎత్తుకోవాలి. ఎక్కడ ఉన్నావా నువ్వు? కనపడవు టార్చ్ లైట్ లేకపోతే. లైట్ వేస్తే కనపడతాడా? నాకు ఒక డౌట్, నువ్వు చదువుకున్నావా? అవును చదువుకోవడం వల్ల నీకు ఏమైనా యూస్ ఉందా? ఎందుకు ఈ రోజు నేను 90 దేశాలు తిరిగి 132 ఆటలు ఆడానంటే, ఇంత పెద్ద ఆటగాడిని ఏనంటే దానికి చదివే కదా కారణం. మీరు కూడా చదువుకోండిరా, చదువుకుంటే మంచి మలేషియా వచ్చి సింగపూర్ వచ్చి ఆటలు ఆడుకోవచ్చు. అందుకని చదువు అనేది మరీ ఇంపార్టెంట్. నేను 3 నెలలు కష్టపడితే 1.5 కోట్లు సంపాదించానండి. కానీ శిశిలి 1 నెల కష్టపడింది 6 కోట్లు సంపాదించింది. శిశిలి కష్టాన్ని మనం తక్కువ చేయం, ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రావెలింగ్ లో నేను ఎక్కడైనా అలసిపోతే కూర్చోబడిపోతాను. కానీ శిశిలి అలవతాం శాస్త్ర అంతే. మరి ఇప్పుడు టీమ్ లీడర్లు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోతాయి. టీమ్ లీడర్లు వచ్చేస్తున్నట్టున్నారు చూడు. సిసిలి చూసావు కదా టీమ్ లీడర్లు అందరూ వచ్చారు. దా 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 ఆటగాళ్ళు అందరూ ఆటగాళ్ళ ఇతను మంచి ఊపులో ఉన్నప్పుడు దాసోలా ఇష్టం టైంలో ఆటగాడు అందరితో ఆడుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఇతనితో ఆడుకుంటున్నారు. ఇతను తెలుసా నీకు సిసిలి మనం ఈజిప్ట్ టూర్ చేసాం గుర్తుందా? పెద్ద పెద్ద పిరమిడ్లు ఉన్నాయా? ఏ సంవత్సరంలో వచ్చాయి చెప్పు? 1972. ఆ సంవత్సరం కంటే ఒక సంవత్సరం ముందే వచ్చారు. గట్టిగా కాలేదు ఆ పిరమిడ్ ఇటు నుంచి అటన్నా జరుగుతాయేమో గానీ ఇతను ఇంచు కూడా జరగట్లేదు తెలుసా? ఏమండి మీ టీం పేరేంటి? చంటి చలాకి. చంటి చలాకి. అంత చలాకి అన్నప్పుడు స్టేజ్ మీద నీరసంగా చేస్తే ఎలా చెప్తా? మరి తర్వాత ఈ టీం దగ్గరికి వెళ్ళాలి. రమేష్ అన్న నువ్వు బాబీ గారి ఇంటికి వెళ్ళు. బాబీ నువ్వు రమేష్ ఇంటికి రా. నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండు, నేను మీ ఇంట్లోకి వస్తాను. ఈ టీం గురించి చెప్పాలంటే ఇది టీం కాదు సార్, ఒక ఊరు. వచ్చేటప్పుడే విలేజ్ ఒక 40 మందిని తెచ్చుకుని వస్తాడు. 20 మంది పైన ఉంటారు, 20 మంది కింద ఉంటారు. ఇతను ఫస్ట్ ఇండస్ట్రీకి డైరెక్టర్ అయిదామని వచ్చాడు, కన్ఫ్యూజ్ అయిపోయి ఆర్టిస్ట్ అయిపోయాడు. ఇతను ఎంత కన్ఫ్యూజ్ అయ్యాడంటే ఇతను చేసే కన్ఫ్యూజన్ స్కిట్ కి ఆయన ఇవ్వాల్సిన 9 ఏమో ఈవిడిచ్చేస్తుంది, ఈవిడ ఇవ్వాల్సిన 10 ఏమో ఆయన ఇచ్చేస్తా. అంత కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఈ టీం దగ్గర ఉన్నావు అనుకో, నీది ఏ దేశం? ఇండియా. చూసా నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి నీది ఇండియా కదే బాబు ఈజిప్ట్. దాదా కరెంట్ అంటే ఎలక్ట్రిసిటీ, నేను చేస్తే పబ్లిసిటీ. సవక ఈ టీం మొత్తం సవక. ఒక 10 మందికి 20 మంది వచ్చేంత సవక. ఇలా స్కిట్ చేస్తే ఖచ్చితంగా అరుపులు వస్తాయి. వాళ్ళకి వాళ్ళే అరుచుకుంటారు, వాళ్ళకి వాళ్ళే కొట్టుకుంటారు. ఇక మనం హోమ్ టూర్ అయిపోయింది కాబట్టి మన దేశం వెళ్ళిపోతాం. మీరు అందరూ కొంచెం ఇలా వెనక్కి వెళ్ళిపోయి చెప్తాను. నువ్వు ఎడుతున్నావా? లేదు, ఎవరో ఎడుస్తున్నారు. ఒక్క నిమిషం, ఇంకా జబర్దస్త్ ఎట్లు ఎవరు ఉండిపోయారు ఇలాగే ఎడుతున్నారు. ఇట్లా వెళ్ళరా వెళ్ళరా వెళ్ళరా. అయ్యో ఇట్లా మన పాత యాంకరు. ఏమ్మా ఎందుకు ఎడుతున్నావు? నాకే తీసేశారు. నీకు తీసేశారని ఎడుతున్నావు. ఒకసారి తిట్టాను నువ్వు ఎంత ఎడుతు, నేనెంత ఏడవాలి? అయ్యేం పట్టించుకో. నీకు చెప్పనా మంచి విషయం చెప్పనా? ఇప్పుడు నువ్వు యాంకర్ అవుతావని అనుకున్నావా? అనుకోలేదు కదా, అయిపోయావు. అలాగే తీసేస్తారని మాత్రం అనుకున్నావా? అలాగే వెళ్ళిపోద్ది అంతే. ఇది మనం అలా టేక్టేజీగా వెళ్ళిపోవాలి. నేను లండన్ టూర్ చేస్తున్నా, టూర్కి వస్తావా? నువ్వు డ్రోన్ కెమెరాలు పోయి నువ్వు నా బ్యాగ్ పోయి సరిపోదు. ఎలాగో నువ్వేటి చాలా రోజుల తర్వాత వచ్చేసినావు. నేను బాగున్నా. నేటి గొంట ఇలా మాట్లాడేస్తుందా? ఏటే గుంటడు ఎలా చేసేసాడు? నా నేటి చేసినా పర్లేదు కానీ నువ్వు మాత్రం సరిగ్గా చేయ. గుంట లేకదండి మన సీట్ మనం పట్టుకుపోతాం. సూపర్. అసలు సో మీ స్కిట్ ఎలా ఉందో జడ్జెస్ అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఇంద్రజా మ్యామ్. ఒకప్పుడు మనకు ఆది గారు చేసేవారు స్కిట్, ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ మాట్లాడుతూనే ఉండేవారు. అన్ని పంచులు కౌంటర్లు ఇస్తూ మాట్లాడుతూనే నాన్ స్టాప్ ఉండేవారు. మీ స్కిట్ చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది. చాలా సెన్సేషనల్ ఒక పాయింట్ తీసుకున్నారు, చాలా బాగా అది ప్రొజెక్ట్ చేశారు. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. కృష్ణ భగవాన్ సార్ మీకు ఎలా అనిపించింది స్కిట్? నాన్ స్టాప్ నూకరాజు అంటే నిజంగా సార్థక నామదేవుడు. నాన్ స్టాప్ మాట్లాడుతాను అన్నాం, తన్మయ్య కౌలించుకోవడం అన్ని బాగున్నాయి. బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.